భగీరథ పై విజిలెన్స్, సెకండరీ ఇంట్రా పైప్ లైన్ నెట్వర్క్ లో భారీగా అక్రమాలు. ఇగో మిషన్ భగీరథ, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లే అడగా. ఎవడన్నా నీళ్ళు ఇచ్చిండా గతంలో? ఇవన్క తాగునీళ్ళు వేయాల. ఈ సోయి అయిపోయినా కాళేశ్వరం అవినీతి, దళిత బంధు అవినీతి, మిషన్ కాకతీయ అవినీతి, కరెంటుది అవినీతి, భూములు అవినీతి, ధరణి అవినీతి, ఆఖరికి నల్ల నీళ్ళది కూడా 7,000 కోట్లు పక్కదారి పట్టినట్టు అనుమానం. అనుమానమైంది వాస్తవం. ఎందుకంటే 7,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్ట. గ్రామాల వారీగా అక్రమాలు నిగ్గు తేల్చాలని సీఎం ఆదేశం. ఫీల్డ్లోకి దిగిన విజిలెన్స్ డిపార్ట్మెంట్, ఇగో మిషన్ భగీరథలో అక్రమాలను నిగ్గు తేల్చడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇంట్రా పైప్ లైన్ నెట్వర్క్ పేరుతో భారీ ఎత్తున ప్రజాధనం దోపిడీ చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానిస్తున్నది. 7,000 కోట్ల వరకు కాంట్రాక్టర్లు, గులాబీ లీడర్లు మింగేసినట్టు గుర్తించినట్టుగా సమాచారం. భగీరథ సెకండరీ ఇంట్రా పైప్ లైన్ నెట్వర్క్ సహా ఇతర పనుల్లో అసలు ఏం జరిగిందో నిగ్గు తేల్చాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలిసింది. మిషన్ భగీరథ, మన ఇంటి ముంగడ నల్ల నీళ్ళని పెట్టి నల్ల పైప్ అని 7,000 కోట్లు మింగిరట్లా. 7,000 కోట్ల రూపాయలు ఎక్కువనే మింగిర్రు. నేను అసలు యాక్చువల్ గా ఇప్పుడు దీంట్లో చీఫ్ ఇంజనీర్ తో మాట్లాడినా, మాట్లాడితే అది కాదట్టు ఇట్లా అని అంటుండే ఆయన. కనీసం పైప్ లైన్లు గ్యారంటీగా ఇంత ఇన్ని మీటర్లకు ఒకసారి చెక్ చేయాలని ఒక రూల్ ఉంటుంది. ఎక్కడ కూడా చెక్ చేయాలి, చెక్ చేయకుండా ఓకే బిల్లులు ఓకే వేసి పడేసి మొత్తం 7,000 కోట్ల రూపాయలు ఖాళీ. మిషన్ భగీరథ నల్ల నీళ్ళ కాడెత్తుకొని పోయింది కేసీఆర్. 7,000 కోట్ల రూపాయలు దొంగతనం చేసాను. ఏమనాలనా ఈ దొంగని కేసీఆర్? ఇది కాదానే మోసం? ఇంతకు మించిన ద్రోహి ఉంటాడా? ప్రతి ఒక్క దాంట్లో మోసం. వాడు చేసిన ప్రతి పని మోసమే. డీఫెక్ట్ టెక్నాలజీతో 207 కోట్లు కొల్లగొట్టి. నీ టెక్నాలజీ రాకముందుకే కేసీఆర్ 7,000 కోట్లు కొట్టుకుపోయింది. నీ టెక్నాలజీ రాకముందుకే డీపెస్ట్ డీప్ టెక్నాలజీతో కేసీఆర్ ఒక్క నల్ల నీళ్ళ కానీ 7,000 కోట్లు కొట్టుకుపోయాడు. 7,000 కోట్లు